ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. యేసు ఏమైతే చేసి చూపించాడో తన బిడ్డలగా మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. నయమాను అది అతని పేరు. నయమాను అనే పేరుకు అర్థం తెలుసా? చూడచక్కని, ఆహ్లాదకరమైన, చూడముచ్చటి. పేరు చాలా ముచ్చటగా ఉంది, కానీ మనిషే సరైనడు కాదు. జక్కయ్య అనే పేరు మీకు జ్ఞాపకం ఉందా? జక్కయ్య అనే పేరుకు అర్థం తెలుసా? పవిత్రుడు. పేరులో పవిత్రత ఉంది, కానీ బ్రతుకులోనే పవిత్రత అస్సలు లేదు. పేరులో నీతి ఉంది, కానీ జక్కయ్య సంపాదనలో మాత్రం నీతి లేదు. అంతా అవినీతిమయం. మనకి మంచి మంచి పేర్లు పెట్టారు మన తల్లిదండ్రులు. నా దగ్గరకు ఎవరైనా వచ్చి పేరు పెట్టమంటే నేను సాధారణంగా అర్థం ఉన్న పేరే పెడతాను. ఎందుకయ్యా అంటే ఆ పేరుకు తగ్గ విధంగా వారు జీవించాలి అని చెప్పి. మీరు అంతేగా మీ బిడ్డలకు పేరు పెట్టినప్పుడు చక్కని పేర్లు పెడతారు. అఫ్ కోర్స్ కొంతమంది పేర్లు పెడతారు, మరి ఎందుకు అలా పెడతారో నాకు తెలియదు. పెంటయ్యా అనే పేరు పెడతారు. ఏమిటయ్యా పెంటయ్యా? పిచ్చయ్యా. మరి పిచ్చయ్యా ఎందుకు పెడతారో, పెంటయ్యా ఎందుకు పెడతారో నాకు తెలియదు. ఒకవేళ ఎవరి పేరైనా పిచ్చయ్యా పెంటయ్యా అయితే దయచేసి అపార్థం చేసుకోకండి. ఎందుకు ఆ పేర్లు పెడతారో నాకు తెలియదు. సాధారణంగా అంటారు, ఇంత అంతకుముందు పుట్టినటువంటి బిడ్డలు చచ్చిపోయినప్పుడు దిష్టి తగలకుండా ఉంటుందని పేరు పెంటయ్యా పిచ్చయ్య ఇలాంటి పేర్లు పెడతారని చెప్పి అంటూ ఉంటారు. కానీ సాధారణంగా మన తల్లి తండ్రి మనకు చక్కని పేర్లు పెట్టడానికి కారణం తెలుసా? పేరుకు తగ్గ వ్యక్తిగా మనం జీవిస్తామని. కానీ నయమాను పేరుకు తగ్గ వ్యక్తి కాదు. పేరు మాత్రం ముచ్చటగా ఉంది, కానీ బ్రతుకే బహు దుర్భరంగా ఉంది. ఇంతకీ మన పేరేమిటి? బ్రదర్స్ మీ పేరేమిటి? అమ్మా సిస్టర్స్ మీ పేరేమిటి? నేను కొన్ని పేర్లు చెప్తే మీరేమనుకోకండి, బాధపడకండి. పేరు శాంతయ్య అని పెడతారు. మన శాంతయ్య గారికి ముక్కు మీదే కోపం ఉంటుంది. పేరేమో శాంతము, మాటి మాటికి కోపడ్డము. పేరు సంతోష్, వాడు ముఖం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే. పేర్లో సంతోషం ఉంది, కానీ ముఖంలో సంతోషం లేదు. పేరు కరుణ, అసలు కన్నికరమే కనిపించదు. క్షమించండి అమ్మ, మీరు కరుణ అయినట్లయితే, శాంతయ్య అయినట్లయితే, సంతోష అయినట్లయితే మిమ్మల్ని కించపరచాలి అనే ఉద్దేశం నాకు లేదు. కానీ పేర్లు బాగున్నాయి, కానీ నిజంగా పేరుకు తగ్గ వ్యక్తులమేనా? దయా అనే పేరు పెడతారు, శాంతి అనే పేరు పెడతారు, మరియా అనే పేరు పెడతారు, డానియేల్ అనే పేరు పెడతారు, జోసఫ్ అని పేరు పెడతారు. మరి కొంతమంది రూబేన్ అని పేరు పెడతారు. ఎందుకు పెడతారు అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు. రూబేన్ అని పేరు పెడతారు. మరి రూబేన్ గురించి వాళ్ళకి పేరు పెట్టిన వారికి ఆ రూబేన్లో ఏం మంచితనం కనిపించిందో నాకు అర్థం కాదు. నాకు పేరు పెట్టారు సతీష్ కుమార్ అని పేరు పెట్టారు. 20 సంవత్సరాల క్రితము వాక్య పరిచర్య చేయటానికి నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఎవరైతే భోజన ఏర్పాట్లు చేశారో వారింటికి తీసుకెళ్లారు. ఆ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇల్లాలు ఒక తెలుగు పండిట్ అన్నం వడ్డిస్తూ, బాబు నీ పేరు యొక్క అర్థం తెలుసా నీకు అని అడిగింది. ఎప్పుడు నా పేరు యొక్క అర్థం గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేయలా, ఎప్పుడు ఆలోచన కూడా నాకు రాలా. అప్పుడు అన్నాను, అమ్మ నా పేరు యొక్క అర్థం నాకు తెలియదు, ఎప్పుడు పెద్దగా నేను ఆలోచించలేదు. అప్పుడు ఆమె చెప్పింది ఏంటి తెలుసా? సతీష్ కుమార్. సత్ అంటే మంచి, మంచి. ఈష్ అంటే ఈశ్వర్ అంటే దేవుడు. కుమార్ అంటే కుమారుడు. మంచి దేవుని కుమారుడు అని నీ పేరుకి అర్థం. బహు సంతోషం అనిపించింది. ఈరోజు ఆ మంచి దేవుని కుమారునిగా జీవించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పుడు నీ పేరేమిటి? ఏ పేరు పెట్టారు నీకు? పేరుకు తగ్గ జీవితం నువ్వు జీవిస్తున్నావా? పేరైతే చక్కగా ఉంది, కానీ
పేరుకు తగ్గ జీవితం నీకుందా? నయమాను అనే పేరుకు అర్థము చూడ చక్కని, చూడ ముచ్చటైన, ఆహ్లాదకరమైన, ప్లెజెంట్. కానీ మనిషి మాత్రం చూడ చక్కని వాడు కాదు, బుద్ధి మాత్రం అంత మంచి బుద్ధి కాదు. ఒకవేళ ఈరోజు నీ పేరు మంచిదే కానీ నీ బుద్ధి మంచిది కాకపోతే, నీ గుణము మంచిది కాకపోతే, నీ మాట తీరు మంచిది కాకపోతే, దయచేసి మార్చుకోవలసిందిగా ప్రభువు పేరట, అనగా నీ బుద్ధిని మార్చుకోవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఎందరైతే తమ తప్పును ఒప్పుకొని ప్రభువా వద్దు, ఆ పాపిష్టి జీవితము, పాపిష్టి బ్రతుకు, పాపిష్టి క్రియలు, అలవాటులు మాకొద్దు అని ఎవరైతే ప్రభువా తమ్మును తాము క్షమాపణ కోరుతూ నీకు అప్పగించుకుంటున్నారో వారిని అంగీకరించండి. అనేక మందిని నీ సన్నిధికి నడిపించి వారి జీవితంలో క్షేమమును, సమాధానమును పంచిపెట్టే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.